దుబ్బాక ఉప ఎన్నికలలో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతానపల్లి గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆదేశాల మేరకు మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఉద్దేశించి తమ ఓటు ఖచ్చితంగా కారు గుర్తుకు వేసి గెలిపిస్తామని పోతానపల్లి తాండా వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలలో ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతమ్మను గెలిపిస్తామని ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో పోతాన్పల్లి సర్పంచ్ సిద్ధిరెడ్డి, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మాసాయిపేట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ అశోక్, పోతాన్పల్లి మైనార్టీ కో ఆప్షన్ సభ్యులు జహేద్ అలీ, మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను కూడా సూటికి హెచ్చరిస్తున్నా, శ్రీనివాసరెడ్డి గాని రఘునందన్ రావు గాని మీరు పిచ్చి పిచ్చి ప్రజల లోపల ఏదో మీరు మభ్య పెడుతున్న వాళ్ళు వాళ్ళు ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. మీ బీజేపీ ప్రభుత్వ వేరే రాష్ట్రాల్లో ఏం చేసిందో ఒకసారి చెప్పండి. మీరు అక్కడ ఉన్నటువంటి మహిళల మీద దారుణంగా జరుగుతుంటే కూడా మీ స్పందన లేదు అటువంటి ప్రభుత్వం మీది. కాబట్టి దయచేసి మీకు ఒకటే హెచ్చరిస్తున్నా నేను, మీరు పిచ్చి పిచ్చి ప్రజలను రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదో విధంగా డైవర్ట్ చేస్తామంటే మారేటువంటి పరిస్థితి లేరు. చివరికి వస్తే మీ బట్టలు ఎడిపించి నడీ బజారు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా వాళ్ళు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు చేస్తాం. ఎందుకు గురించి చేయాలనుకుంటారు? ఎందుకు మంచి సౌకర్యాలు ఉన్నాయి మాకు. ఏమేమి ఉన్నాయి సరికొత్త సౌకర్యాలు? మాకు వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, పెన్షన్ ప్రాబ్లం లేదు, రైతు బీమా ప్రాబ్లం లేదు, రైతు బంధు ఎకరాకు 5000. ఇంకా రైతులకు మేము చేస్తున్న మేళ గురించి ఒకసారి